పెద్దయ్య, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఆంధ్రప్రదేశ్ గురించి అంటే, ఇప్పుడు నేను ఉండేది ఇక్కడ అయితే, ఇక్కడ జగన్ ఫస్ట్ నుంచి ఒక బిజినెస్ మ్యాన్, రాజకీయ సంబంధం లేదు. రాజశేఖర్ ఉంటే తెలంగాణ సపరేట్ కాదు, అంతా ఆయన యూనిట్గా ఉండి మనకు ఈ ఈ రాజకీయాల వ్యవస్థ పోని ఆడ వచ్చి 150 ఫస్ట్ ఏమనుకున్నారు, వీళ్ళు రాయలసీమ మాది కావాలన్నారు, వీళ్ళేమో వైజాగ్ అన్నారు. ఇవి విజయవాడ ఏమైందంటే, చంద్రబాబు నాయుడు ఆడ అన్ఎక్స్పెక్టెడ్గా అమరావతిలో సెట్ చేసినాడు. జగన్ వచ్చిన తర్వాత ఏం చేసినాడు ప్లానింగ్, ఆడ జియాలజీ మొత్తం అందరు చెక్ చేస్తారు, అది వెట్ ప్లాంట్, అది అది తడి వాతావరణం, అది అన్నీ అది 20 ఏళ్ళు ఉండొచ్చు. ఇదంటే డ్రై ఏరియా, వాటర్ అంటే 80 ఏళ్ళు ఉండొచ్చు, 60 ఏళ్ళు ఉంటే 70 ఏళ్ళు. ఇక్కడ ఏం జరిగింది, జగన్ పెట్టి ఆడ చంద్రబాబు నాయుడు ఆడ పెట్టినాడు, చెక్ చేసినాక 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 10 ఏళ్ళు ఉండి ఒక సెక్రటరేట్ పెట్టినట్టు 20 ఏళ్ళు, 30 ఏళ్ళు కాదు కదా, ఒక 50 ఏళ్ళు, 70 ఏళ్ళు. మళ్ళీ దానికి సంబంధించిన ఎంతో రావాలా, ఏందో జాబ్స్ కానీ ఇవి కానీ, సినీ ఫీల్డ్ కానీ, సినీ ఫీల్డ్ ఇక్కడ ఉంటుంది, వైజాగ్ ఉంది, విజయవాడకు లేదు టచ్. ఇక్కడ అక్కడ సీనరీ లొకేషన్స్, స్టూడియోలన్నీ ఇక్కడ ఉన్నాయి, లొకేషన్స్ అక్కడ ఉన్నాయి. వైజాగ్, వైజాగ్ ఎందుకు పెట్టినాడు ఆడ, అందరూ ఉపరాష్ట్రాలు అది మీటింగ్ అన్నాడు, కానీ జగన్ చెప్పింది అసెంబ్లీ ఒకటే. ఆడ మీకేమంటే, ఆడ ఒక మినీ సెక్రటరేట్ మాదిరి ఆడ అరేంజ్ చేసినాం, అంటే ఆ లోకలలో అక్కడే దట్ ఈజ్ వాలంటరీస్, అక్కడ నుంచి ఇక్కడ కాదు, మీరు డిసైడ్ చేయండి, మళ్ళీ అసెంబ్లీలో సమావేశాలు రావాల్సిందే. అక్కడ లోకల్గా ఎవడైతే మినిస్టర్లు వాళ్ళు ఉంటారో ఆ ప్రెసిడెంట్ని చూసి వాళ్ళని డెవలప్ చేసుకోండి. ఇక్కడేమో కర్నూలు వాళ్ళు కట్టిన చెప్పినారు, విజయవాడ మటుకు విజయవాడే. ఫైనల్గా సెషన్స్ రావాల్సింది వీళ్ళే, సెషన్స్ అక్కడ జరగవు, ఎక్కడ జరగవు, సెషన్స్ వాళ్ళు రావాల్సింది, వీళ్ళు రావాల్సింది సెంట్రల్ సెషన్ జరిగేటప్పుడు. అక్కడ సెషన్స్ ఏం పెట్టరు, జస్ట్ మీటింగ్. అదే సిస్టమ్ అక్కడ ముందే ఉంది, ఎక్కడ పక్కన కర్ణాటకలో, వీళ్ళకి ఎవరికి లేదు. కర్ణాటక ఎందుకు ఉంది తెలుసా, సెక్రటరీ ఆడ, మనం ఏమంటాం ఇక్కడ సెక్రటరీ, కర్ణాటక విధానసౌధ అంటారు. విధానసౌధ ఎక్కడ ఉంది, బెంగళూరు. మినీ విధానసౌధ ఉంది ఎక్కడ, గుల్బర్గాలో. ఫస్ట్ నుంచి ఉంది అది సిస్టమ్. దీనివల్ల 3 క్యాపిటల్స్ వల్ల అమరావతి రైతులు నష్టపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? లేదు, అమరావతి నష్టపోయాల్సింది ఏముంది, నా రైతులనే ల్యాండ్ తీసుకొని కొన్నాడు, ఆడ పెట్టకూడదు, డ్రై ఏరియాలో పెట్టాలి. ఇక్కడ పంటలు లేవు, పంటల్లో పెట్టడమే పెద్ద తప్పు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు భూములు డబ్బులు ఇస్తారు, భూములు చిరాస్తులు అవి కలపతారు. చంద్రబాబు నాయుడు కాంపిటీషన్స్ కట్టించిన ఆ భూములు పోయేళ్లకు, ల్యాండ్లు దొరుకుంటే ఉద్యోగాలు ఇస్తారు వాళ్ళకు, ల్యాండ్లు దొరుకు ఆ సెక్రటరీ పోయిన వాళ్ళంతా వాళ్ళకి భూములు పోయినారు, వాళ్ళందరూ సెక్రటరీ ఎంప్లాయీస్ కాదు కదా, వాళ్ళకు వేరే భూములు కొనాలి, ఆ డబ్బులు నిలబెట్టుకుంటారు, నిలబెట్టుకోరు. భూములు అయితే నిలబెట్టుకుండే వాళ్ళే కదా, కలపతారు భూమి ఏంటి, ఆడ పెట్టకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే పెట్టినాడు, అందుకు జగన్ ఎంతవరకు ఉంటుంది, మనకు జగన్ గురించి ఫస్ట్, చంద్రబాబు హైటెక్ సిటీ డెవలప్ చేసినాడు, చేసిన తర్వాత ఏమైంది, రాజశేఖరికి ఏం లేదు, రైతు కుటుంబం పోయినాడు. ఇప్పుడు ఆంధ్రాలో 3 ఉపరాష్ట్రాలు కాదు ఆయన పెట్టింది, వాలంటీర్లు ఫస్ట్ పెట్టినాడు, ఆ వాలంటీర్లు జగన్ పెట్టింది గ్రామ సచివాలయం, అది ముందే వాళ్ళ ఆయన రచ్చబండని పెట్టినాడు, ఏది ప్రజలకు ఎంత అందుబాటులో అవుతాయి ఏమని, అది అది ఆటోమేటిక్గా అట్లా అయిపోయింది. ఈ 3 రాజధానులు ఏమైనా పెట్టుబడులు ఏమో వచ్చే అవకాశాలు ఉన్నాయి, పెట్టుబడులు ఏమైనా రావా? పెట్టుబడులు అంటే ఇప్పుడు దాంట్లో ఆల్రెడీ వైజాగ్ ఒక ఏమంటారు దాన్ని, మనకు గ్రీన్ సిటీ ఎట్లుందో వైజాగ్ అట్లా క్లీన్ ఏమంటారు దాన్ని, వైజాగ్ని ఏమంటారు అంటే మనం చెప్పలేము, అది ఉద్యానవనం అంటారు, ఉద్యానం ఉండేదంటే బీచ్లు ఎక్కడలేవు. అప్పట్లోనే టీ చుబ్బరామ్ రెడ్డి కళా బంధువు ఆయన, కళా కార్డు కాదు ఆయన, టీటీడీ చైర్మన్, సినిమాలంటే ఆరెంజ్, సినిమాలంటే ఆరెంజ్, విరాళాలు వేసి అట్లా ఆ టైప్లో. ఓకే, ఇప్పుడు ఇక్కడ పెట్టుబడులు బాగా వస్తాయంటారా ఆంధ్రప్రదేశ్కి? రావచ్చు, వచ్చేదానికంటే ఇప్పుడు ఆల్రెడీ ఫర్మ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, స్టూడియోలు షిఫ్ట్ చేయలేరు కదా, ఈజీ లేదు. ఇక్కడ ఇక్కడే అక్కడక్కడే డెవలప్మెంట్ ఉంటే డెవలప్మెంట్ అంటే అందరూ ఇక్కడైనారు, అయితే అక్కడ కూడా డెవలప్మెంట్ అవుతుంది అంటే ఇప్పుడు వాళ్ళే కదా ఇక్కడికి వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఆడేమైనా అంటే, ఈ ఇప్పుడు మీరు అడుగుతున్నారు చూడు, ఒక టైంలో వచ్చినప్పుడు ఈ మెయిన్ రియల్ ఎస్టేట్స్ ఇది సినిమా ఫీల్డ్ ఇక్కడ అయితే, ఆ టైంలో తెలంగాణ ఇష్యూలో ఎగ్జామ్ 2 డౌన్ అయిపోయినాయి,
రియల్ ఎస్టేట్ ఎక్కడైతే రెండు మెయిన్ ఇన్కమ్ సిటీకి రియల్ ఎస్టేట్ సినిమా తెలంగాణ అప్పుడెప్పుడు తెలంగాణ వచ్చింది రాజశేఖర రెడ్డి కన్నా రాజశేఖర చనిపోయిన తర్వాత వచ్చేసింది రాజశేఖర ఉన్నప్పుడు తెలంగాణ డివిజన్ లేదు ఉన్నది కానీ స్టాప్ చేసినాడు దాంతో సక్సెస్ అయినాడు ఫస్ట్ టైం ఏం చేసినాడు మానిఫెస్టో పెట్టినాడు మానిఫెస్టో పెడితే అవన్నీ చేసినాడు రెండో సైడ్ రెండో టైం ఏం చేసినా పనిచేసే ప్రభుత్వాన్ని ఓట్లేండి మానిఫెస్టో అదే మీ ఇష్టం ఎవరు వాళ్ళైనా ప్రజలకు చెప్పినాడు డబ్బులు వచ్చినావు వాళ్ళు ఇస్తే ప్రెసిడెంట్ కానీ నుంచి ఎమ్మెల్యే కానీ చెప్పినాడు ప్రెసిడెంట్ మీరు 10 రూపాయలు సంపాదించుకో ఇంకో 2 రూపాయలు బీదోళ్ళు ఖర్చు పెట్టండి చిన్న ఫీల్డ్ కూడా అంతే మీరు పెద్ద పెద్ద నిర్మాణం వాళ్ళని కూడా చూడాలి ఆ టైంలో మొత్తం డిస్టర్బ్ అయిపోయాడు అంటే ఒంగోలు గుంటూరు నేను అప్పుడు ఉన్నప్పుడు వచ్చేసిన తెలంగాణ ఇష్యూలో ఎక్దమ్ సినిమా ఫీల్డ్ బట్ డౌన్ ఇక్కడ అందరూ ఏమంటే జగన్ చంద్రబాబు నాయుడు పైన కక్ష సాధింపు కోసం ఇదంతా చేస్తున్నాడు అంటున్నారు లేదు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ఎవరిది ఫస్ట్ కాంగ్రెస్ ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఏంది పోటీ వైఎస్ఆర్ది కాదు ఏపీ తెలంగాణ రెండు జాయింట్ ఉన్నాయి అప్పుడు కాంగ్రెస్ ఓకే ఆడ కాంగ్రెస్ ఉండమనే వీళ్ళు కోరుకుంది సబితాని రెడ్డి కానీ వీళ్ళు కానీ ఎవరన్నా కానీ రాచే జగన్ ఒకటే ఉండలేని వాళ్ళు ఇయ్యలేదు సోనియా గాంధీ ఇయ్యలేదు వీళ్ళు మళ్ళీ కావాలని సరే ఏదో పెట్టుకున్నా కచ్చ సాధింపు ఎవడు పెట్టినాడు నేను చెప్తా చూడు ఇప్పుడు సింపుల్ కచ్చ సాధింపు ఎట్లా వచ్చింది తెలుసా చెప్పండి ప్రధానపతి ప్రధాన పశ్చిమ అదే కదా ఏది కాంగ్రెసే కదా మళ్ళీ కాంగ్రెస్లో పోయి కూడినారు అసలు చంద్రబాబు నాయుడు ఒక నేను చెప్ప ఫస్ట్ ఎవరు ఇచ్చినారు వాజ్పేయికి సపోర్ట్ ఇచ్చినాడు అప్పుడు నేషనల్ ఫ్రంట్ చేయలేదు రామారావు కచ్చ సాధింపులు ఎట్లుంటాయి నేను చెప్తా చూడు రామారావుకి ఇచ్చినాడు రామారావు అంటారు వాజ్పేయికి సపోర్ట్ ఇచ్చినాడు అది మీకు తెలుసు ఇప్పుడు మోడీకి సపోర్ట్ ఇలా కాంగ్రెస్ను కలుసుకున్నారు కాంగ్రెస్ ప్రతిపక్షమే కదా ఈ జగన్ ఈ ప్రాంతీయ పార్టీ కదా ఇతను ప్రాంతీయ పార్టీ కదా జగన్ జగన్ నేషనల్ కాంగ్రెస్లో ఉన్నాడు ఎవరు వాళ్ళ నాయన జగన్ అంటే జగన్ రాజశేఖర రెడ్డి రాజశేఖర ఉన్నంతకాలం జగన్ హోర్డింగులు లేవే జగన్ రాజకీయాలు లేదా ఓన్లీ బిజినెస్ ఇప్పుడు ప్రెసిడెంట్ కొడుకే బిజినెస్లో ఉన్నాడు దాంట్లో డబ్బులు సంపాదించుకోవచ్చు 70 కోట్లు ట్యాక్స్ కట్టినాడు జగన్ దాంట్లో సంబంధం 70 కోట్లు ట్యాక్స్ కట్టినప్పుడు ఎంత ఉంటుంది జగన్ ఇప్పుడు కచ్చ సాధింపులు ఎట్లొచ్చినాయని చెప్పంట ఇది పార్టీ ఎవరిది చంద్రబాబు నాయుడా తెలుగుదేశం రామారావును లాక్కుంది ఎవరు చంద్రబాబు నాయుడు అప్పుడు చంద్రబాబు నాయుడు మా కచ్చ సాధింపు వేధింపుల వల్లనే మానసికంగా కుంగిపోయి చంద్రబాబుని అప్పచెప్పినాక ఊరుకున్నాడు ఊరుకున్నాక అన్న తెలుగుదేశం అని పెట్టి 6 నెలలు తిరిగినాడు చంద్రబాబును ఈ అన్న తెలుగుదేశం పెట్టినప్పుడు ఈ ఎన్టీ రామారావు ఏం ఈ చంద్రబాబు నాయుడు ఏం చేసినా అంటే హరికృష్ణ దగ్గర ఉంటే నన్ను రానీయుడు హరికృష్ణ లాక్కున్నాడు ఏంది లక్ష్మీపార్తిని అడ్డం పెట్టుకొని రాజకీయాలే సెకండ్ టైం లక్ష్మీపార్తి ఎందుకంటే హార్ట్ పేషెంట్తో ఎవరు దగ్గరికి రాలే ఆయన ఆత్మకత రాస్తానని ఆయన ఎంటర్ అయింది అట్లా ఎవరు ఒకరు రావాలి కదా అని అను అయితే రాజకీయాలకి సరేలే ఎవరో తోడు ఉండాలని మేజర్ చంద్రకాంత్లో అనౌన్స్ చేసినట్టు టీటీడీలో మ్యారేజ్ చేసుకుంది లాస్ట్కు చంద్రబాబు నాయుడు అంతా లాక్కున్నా హరికృష్ణ దగ్గరే స్వయం చూపించినాడు హరికృష్ణకు ఎవరు చంద్రబాబు ఆర్టీఓ శాఖ మంత్రి ఇచ్చినాడు ఉండు అని మనం ఎలా అంటే నేను ఎందుకు పార్టీ చేసిన అంటే వీళ్ళు లాక్కుంటారు లక్ష్మీపార్తి వల్ల ఇది ఏదో మేనేజ్ చేసినాడు టెక్నిక్ ఆ వేధింపుల వల్ల చనిపోయినాడు ఆడ జరిగిన సెక్రటరీలో డ్రైవర్ ఉన్నాడు ఆ డ్రైవరు ఏం చేసినాడు ఎన్టీ రామారావు సెక్రటరీలో ఎవరు సీఎం అయినా ఆ డ్రైవర్ ఆ రిజైన్ చేసినాడు రిజైన్ చేసి ఎన్టీ రామారావు పర్సనల్ డ్రైవర్గా వచ్చినాడు ఆ ఎన్టీ రామారావు ఆ డ్రైవర్ చెప్పేవాడు ఎన్టీ రామారావు బాధపడతా చనిపోయినాక చెప్పినాడు హరిని మోసం చేసినాడు బాబు మోసం హరి నా దగ్గర ఉండేవాడు హరికృష్ణ అంటే అది అభిమానం చైతన్య రథానికి హరికృష్ణ 82లో ఎన్ని చంద్రబాబు నాయుడు చేసిన జిమ్మిక్స్ ఎక్కడో సింగపూర్లో ఉన్నాడు మరి చంద్రబాబు సరే వేధింపులు అంటున్నాడు అప్పుడు లేదులే నీకు అధికారం ఉంది అధికారం మంగళీరులో కొడుకును ఓడించుకున్నా ఆడ మెజార్టీ కుప్పంలో తగ్గింది ఎన్ని జననాడి అయితే చంద్రబాబు నాయుడు వచ్చినాడు అనుకో చంద్రబాబు నాయుడు ఆ టైంలో వచ్చింటే చంద్రబాబు నాయుడు ఇంకా జగన్ లేడు ఇంకా ఇప్పుడు జగన్ వచ్చినాడు అనుకో ఇది ఆ టైం అట్లా వస్తుంది జగన్ ఏం చేసిన వాలంటీర్లు పెట్టినాడు 50 ఏళ్ళకు వాళ్ళంటే గ్రామ సచివ వాళ్ళం ఆ టైప్లోనే 3 ఉపరాష్ట్రాలు వాళ్ళే ఫైనల్గా అసెంబ్లీకి రావాల్సి సెషన్స్ థ్యాంక్స్ ఓకే దీంట్లో ట్రబుల్ ఉంది.